మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని అన్నామలయని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు అగ్నిలింగం రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యం దాగి ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, మొత్తంగా ఎర్రని కొండ అని అర్థం. దైవశాస్త్రాల ప్రకారం అరుణ అంటే పాపాలను హరించేది అని అర్థం. తమిళంలో దీన్ని తిరునామలై అని పిలుస్తారు. మరి ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని శివుడిని భక్తితో స్మరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి విముక్తి లభిస్తుందని వేద పండితులు కూడా నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ, చిదంబరం, తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి, దేవాలయానికి సంబంధించి పురాణాలలో కూడా విశిష్టమైన గాథలు తెలుపబడ్డాయి. పురాణాల ప్రకారం పూర్వం శివుడు భూమిపై జరుగుతున్న పాపాలను, దుష్ట కార్యాలను, అన్యాయాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు. దాంతో ఆయన విశ్వకర్మను ఈ అరుణాచల ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుని ఆజ్ఞను శిరసావహించి విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఆ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. స్కంద పురాణంలో అంతర్గతమైన అరుణాల మహత్యం ప్రకారం ఈ ఆలయంలో పూజా విధానం శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని విశదీకరించబడింది. పురాణాలలో ఉన్న కథనాల ప్రకారం ఈ అరుణాచలం కొండను సాక్షాత్తు శివుడు అని పేర్కోవడం ద్వారా ఈ కొండకు తూర్పు భాగంలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కొండకు అరుణాచలేశ్వరాలయం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా. ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని అగ్నిక్షేత్రం అంటారు. సాక్షాత్తు పరమశివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ అరుణాచలం చుట్టూ శివుని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని, ఏకంగా శివునికే ప్రదక్షిణలు చేసేంత ప్రభావం లభిస్తుందని, పూర్వం మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి కర్మల నుంచి విముక్తి పొందుతామని అప్పటి మహాత్ములు పేర్కొన్నారు. దీని ప్రాముఖ్యతను నలువైపులా విస్తరించడానికి శ్రీరమణులు కూడా పదే పదే ఉద్ఘోషించారు కూడా. అందువల్ల ఈ ప్రదేశంలో వేలాది మంది భక్తులు నిత్యం గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.